నమస్తే అన్న, నా పేరు సుజాత. నేను సిఎంఎస్ఏ నుంచి వచ్చిన. మీరు ఇక్కడ అగ్నియాస్త్రం చేస్తారని తెలిసింది, వచ్చిన. నమస్తే అమ్మా, నా పేరు రమేష్. మాది కొమరెడ్డిపల్లి గ్రామం, అడ్డాకుల మండలం. అన్న, అగ్నియాస్త్రానికి ఏ ఏ వస్తువులు అవసరమో చెప్తావన్నా? అలాగే చూపిస్తానమ్మా. ఇప్పుడు 10 లేదా 15 లీటర్ల ఆవుమూత్రం తీసుకోవాలి, 5 కిలోల వేపాకు తీసుకోవాలమ్మా, 1/2 కిలో పచ్చిమిరపకాయలు తీసుకోవాలమ్మా, 1/2 కిలో ఎల్లిపాయలు తీసుకోవాలమ్మా, 1 కిలో పొగాకు తీసుకోవాలమ్మా, 10 లేదా 15 లీటర్ల ఆవుమూత్రం తీసుకొని 1 మట్టి కుండలో పోయాలమ్మా. ఐదు కిలోల వేపాకుని బాగా దంచాలమ్మా మెత్తగా. అర్ధ కిలో ఎల్లిపాయలు బాగా మెత్తగా దంచాలమ్మా. అర్ధ కిలో పచ్చిమిరపకాయలు తొడుమలు తీసి ఉప్పు లేకుండా మెత్తగా దంచాలమ్మా. అన్న, ఇవన్నీ ముద్దలు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ తయారు చేసిన ముద్దలను ఏం చేయాలి? 1 కిలో పొగాకు ముద్ద తీసుకొని కుండలో వేయాలి అమ్మ. వేపాకు ముద్ద, పచ్చిమిరపకాయల ముద్ద, ఎల్లిపాయల ముద్ద బాగా కలిసేటట్టుగా కలపాలమ్మా. అన్న, ఈ ముద్దలన్నీ వేసి కలిపాం కదా, కలిపిన తర్వాత ఏం చేయాలి? ఇలా కలిపిన దాన్ని పొయ్యి మీద పెట్టి 3 పొంగులు వచ్చినంత వరకు బాగా మరగబెట్టాలమ్మా. అన్న, ఇది బాగా మరిగింది కదా, ఈ మరిగిన దానిని తర్వాత ఏం చేయాలి? పాత్రను కిందికి దించిన తర్వాత 48 గంటలు బాగా చల్లార్చాలమ్మా. అన్న, ఇది 48 గంటలు చల్లారిన తర్వాత ఏం చేయాలి? దీనిని 1 గుడ్డతో మంచిగా వడబెట్టాలమ్మా. వడబెట్టిన తర్వాత 1 డబ్బాలో పోసి ఉంచి 3 నెలల వరకు నిల్వ ఉంచవచ్చు. దీన్ని ఏ విధంగా వాడుకోవాలనా? 2 నుండి 3 లీటర్ల అగ్నియాస్త్రం తీసుకొని 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని అగ్నియాస్త్రం పిచికారీ చేసుకోవచ్చు. 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చమ్మా. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనా? అమ్మా, ఈ అగ్నియాస్త్రము కాయ తొలచు పురుగుకు కానీ, కాండం తొలచు పురుగుకు కానీ, ఎటువంటి తొలిచే పురుగులకు కానీ కషాయాలు వాడవచ్చు అమ్మా. ఈ అగ్నియాస్త్రం కషాయం వాడవచ్చు, అన్ని పంటలకు వాడుకోవచ్చు. అన్న, దీని వలన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదమ్మా, ఇవి చాలా ఘాటైన పదార్థాలు కాబట్టి మన ఇండ్లలో కానీ ఎటువంటి ప్లేస్లలో కాకుండా ఖాళీ ప్లేస్లలో తయారు చేసుకోవాలమ్మా. ఆరు బయట. అన్న, మీరు ఇవన్నీ మాకు చూపించినందుకు మా సిఎంఎస్ఏ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నామన్న. మంచిదమ్మా, మీకు కూడా ధన్యవాదాలు.